మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మీ అంటే మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి. 9032656206. వ్యాపారం మీది, ప్రకటన మాది. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మీ పాట మధురం షోకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన మీటీవీ స్టూడియోకి హన్షిత్ ఫోక్ సింగర్ గారు వచ్చారు. నమస్కారం హన్షిత్, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి. నా పేరు వచ్చేసి హన్షిత్ కుమార్ మ్యామ్. ఓకే. కడ్తాల్ విలేజ్. ఓకే. అక్కడ నుంచి వచ్చేసాను. ఇక్కడ ఇంటర్ కోసం అని వచ్చేసాం. మీటీవీ వాళ్ళ దగ్గరికి ఇన్వైట్ ఇచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చేసాం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ అయిపోయింది. ఓకే. డిగ్రీ అయిపోయింది, మేజర్స్ బిఎస్సీ గ్రూప్. దిల్షుక్ నగర్ లో చేశారు. మీరు ఎక్కడ ఉండేది ప్రాపర్? ఎక్కడ? కడ్తాల్. కడ్తాల్ లో. మీ ఫస్ట్ సాంగ్ ఏంటి? మీ ఫస్ట్, మీరు పాడిన ఫస్ట్ సాంగ్ మా కోసం, మీ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడేయండి. యాపా గోరిల్లలేసి బంగారు బోన వెత్తి, యాపా గోరిల్లలేసి బంగారు బోన వెత్తి, నీ చింతకొస్తిమే తల్లి మా గర్తాల ఎల్లమ్మ తల్లి, నీ చింతకొస్తిమే తల్లి మా ఊరాల ఎల్లమ్మ తల్లి, గవ్వాల దండలే నీకే మా తల్లి, ఈదగోల లల్లినమే నీకే మా తల్లి, గవ్వాల గజ్జలే నీకే మా తల్లి, పచ్చాని నిమ్మలే నీకే మా తల్లి, పచ్చాని నిమ్మలే నీకే మా తల్లి. యాపాకు అరరరే యాపాకు అరే అరే యాపాకు, ఊరిల్లలేసి బంగారు బోన వెత్తి, యాపాకు ఊరిల్లలేసి బంగారు బోన వెత్తి, నీ చింతకొస్తిమే తల్లి మా గర్తాల ఎల్లమ్మ తల్లి, నీ చింతకొస్తిమే తల్లి మా ఊరాల ఎల్లమ్మ తల్లి, మైసాచి పొగలే ఉయ్యాలు పూతరాజు ఆటలే ఉయ్యాలు, మైసాచి పొగలే ఉయ్యాలు పూతరాజు ఆటలే ఉయ్యాలు, కరుణించి దీవించే ఓల్లమ్మో సల్లంగా కాపాడే మా ఎల్లమ్మో, కరుణించి దీవించే ఓల్లమ్మో సల్లంగా కాపాడే మా ఎల్లమ్మో. యాపాకు అరరే యాపాకు అరే అరే యాపాకు, ఊరిల్లలేసి బంగారు బోన వెత్తి, యాపాకు ఊరిల్లలేసి బంగారు బోన వెత్తి, నీ చింతకొస్తిమే తల్లి మా గర్తాల ఎల్లమ్మ తల్లి, నీ చింతకొస్తిమే తల్లి మా ఊరాల ఎల్లమ్మ తల్లి. సూపర్ సూపర్ సూపర్. మీరు ఈ సాంగ్ మీరే రాశారా? మీరే రాసి మీరే ఓన్గా పాడారు సాంగ్? మీరు ఓన్లీ ఫోక్ సింగర్ అయినా అంటే రైటర్ కూడానా? ఏం లేదు మేడం, సాంగ్ రాస్తుందా పాడుతుందా? రాస్తుందా పాడుతుందా? మీ ఓన్గా, మీ ఓన్గా మీరు ఎన్ని సాంగ్స్ రాశారు ఇప్పటికి? 90 సాంగ్స్. 90 సాంగ్స్ పాడారు ఇప్పటికి మీరు? చాలా గ్రేట్, చాలా గ్రేట్. మీ సాంగ్స్ లో చాలా లవ్ ఫెయిల్ సాంగ్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఏదైనా గట్టి రీజన్స్ ఉన్నాయా? రీజన్ అంటే ఏం లేదు. అంటే లవ్ ఫెయిల్ సాంగ్స్ రాయని ఎందుకు అనిపించింది? ఏదైనా మీకు మీ లైఫ్ లో ఏదైనా లవ్ ఫెయిల్ అయినాయా? అంటే లవ్ లో ఉన్నా మేడం. ఉన్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతుందా? లేదు లేదు, ఫెయిల్ అయిపోయింది. అంటే ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అట్లా? అంతే పొజిషన్, ఫ్యామిలీ, ఓకే, సిచ్యువేషన్స్ వల్ల వదిలేసి వచ్చింది. దాని వల్లనే మీరు ఇప్పుడు లవ్ ఫెయిల్ సాంగ్స్ రాయడం కూడా? అప్పటి నుంచి లవ్ ఫెయిల్ కొంచెం రాసింది. ఓకే. మీ లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత లవ్ ఫెయిల్ సాంగ్స్ టిష్యూలు వస్తున్నాయి కాబట్టి, ఓకే, ఆ టిష్యూల నుంచి ఆ మెమరబుల్ నుంచి లిరిక్ కొంచెం ఈజీగా అయింది. ఓకే. అట్లా అని చెప్పేసి లవ్ మోటివేషన్ సాంగ్స్ కొంచెం తొందరగా రాయగలుగుతున్నాం. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? 4 ఇయర్స్. 4 ఇయర్స్? 4 ఇయర్స్ లవ్ స్టోరీ ఎందుకు బ్రేక్అప్ అయింది? సిచ్యువేషన్స్ మేడం, సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్అప్ అయింది. మాకోసం ఒక లవ్ ఫెయిల్ సాంగ్ ప్లీజ్. తాత చేతిలోనా పెరిగి నోడినమ్మా, అందుకే మోటుగా నేను తాగనుకే సేదైపోయినానుకుంటా,
తాత చెప్పినట్టే నడిచినొడినమ్మా, అందుకే మొండిగా ప్రేమించ, ప్రేమనే మొండిగానే పంచ, ఆ ప్రేమే భారమని భారమని అమ్మాయి నాకు దూరమవుతున్నావులే. అమ్మ లాంటి ప్రేమనే ఎదురైనదని రాబోయి అట నువ్వు దూరం అవ్వకే. ఇయ్యలా రేపట్లా రోజులెట్లున్నాయే, అట్టెట్లా నాదెట్లా తప్పు నాదైతుందే. ఇయ్యలా రేపట్లా రోజులెట్లున్నాయే, అట్టెట్లా నాదెట్లా తప్పు నాదైతుందే. వావ్ సూపర్, మీకు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే అమ్మాయి అయినా మీకు మీకు మీ లవ్ అర్థం చేసుకొని మీతో ఉంటది. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మ నాన్న తమ్ముడు అన్న. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? వదిన నాన్న వచ్చేసి రోడ్ పైన చెప్పులు కుడతాడు. అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఏం లేదు, చెప్పులు కుడుతుంటాడు డాడీ. అమ్మ రోడ్ పైన పనులు అంతా అంతే. ఇంకా వాళ్ళ సపోర్ట్ తోనే. మీకు ఇంట్లో ఈ సింగర్ కి రావడానికి మీ ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తుండే వాళ్ళ? సపోర్ట్ ఉంది, అమ్మ అన్న సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు సాంగ్ షూట్ చేయడానికి లేదంటే రికార్డింగ్ చేయడానికి దానికి పెట్టేంత స్థోమత లేదు. అలా అని చెప్పేసి ఒక 3,000-4,000 సాంగ్ రాసి ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళకి లిరిక్స్ రాసి అంటే ఫైనాన్షియల్ గా మీకు డౌన్ ఉన్నందువల్ల మీరు తక్కువ కాస్ట్ లో మీ సాంగ్ ని రాసి ఇవ్వాలి. అట్లా ఇప్పుడు ఎక్కువ పాడడానికి కూడా వీలు ఉండట్లేదు, ఎందుకంటే వేరే పెద్ద ఎక్కువ ఫేమస్ అయిన సింగర్లతో వాడుచుకుంటున్నారు. అలా అని కొంచెం అవకాశం కూడా రావట్లేదు. ఇంకా దానివల్ల సరే లిరిక్ బాగుంది అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళు తీసుకుంటున్నారు, లేదంటే ఏదో పెన్ పేపర్ తీసుకుని రోజు రాయడం అంతకు మించి ఒకటి చెప్తే వాళ్ళకి రాయడం ఉండడం అదే ఫీల్ అయిపోయింది. మీకు ఈ సాంగ్స్ అంటే రాస్తున్నారు పాడుతున్నారు కదా, మీకు ఎవరైనా డిస్కరేజ్మెంట్ ఉందా మీ ఫ్యామిలీలో? కానీ డిస్కరేజ్మెంట్ అంటే ఫ్యామిలీలో ఏం లేదు, కానీ బయటనే ఉంది. బయట ఏదో పని చేసుకోవచ్చు కదా, ఎందుకు దీని సాంగ్స్ లిరిక్స్ అని చెప్పి ఇట్లనే తిరుగుతుంటాడు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, దీనివల్ల ఏమొస్తుంది ఏమొస్తలేదు బయటనే తిరిగేస్తుంది అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ ఉంది. అలా అని చెప్పేసి ఇంట్లో అన్నయ్య మీ ఫ్యామిలీ నాన్న అమ్మ కొంచెం తిట్టడం లేదంటే ఎవరైనా కసురుకోవడం ఇదే ఇదే నా ఇదే పని అని చెప్పేసి, కానీ ఫీల్డ్ ఏదో అవకాశం వస్తుందని చెప్పేసి ఈ ఫీల్డ్ లోనే వెళ్ళిపోతున్నాం. మీకు సాంగ్స్ రాయడం అంటే రాయడం సాంగ్స్ పాడడం చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇదే ఫీల్డ్ లో ఉండాలనుకుంటున్నా? ఇంకేమైనా గవర్నమెంట్ జాబ్స్ లేదంటే అట్లా ట్రై చేసి కంప్లీట్ గా ఇదే ఫీల్డ్ లో, లేదంటే నెక్స్ట్ ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేషన్స్ గా ఏ జాబ్స్ కూడా అప్లై చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు కానిస్టేబుల్ రాసేసాం, రాలేదు, మిస్ అయిపోయింది. ఆ గ్రూప్స్ కూడా రాస్తున్నాం, ఇక్కడ సింగింగ్ చేసుకుంటూ లిరిక్ రాసుకుంటూ వీలు ఉన్నప్పుడు నాకు నేను చేసుకుంటున్నా. కానీ ఈ అవకాశం దేవుడు ఇచ్చిన అవకాశానికి నాకు జాబ్ రావట్లేదు. వచ్చినప్పుడు ఒకవేళ జాబ్ వస్తే మీరు ఈ ఫీల్డ్ ని వదిలేస్తారా? వదిలేను మేడం. ఎందుకనంటే నాకు ఆ జాబ్ పర్పస్ లో వచ్చే మనీతో నేను నాకు నాకు సపరేట్ నేను ఒక ఛానల్ తీసుకొని నాకంటూ ఒక స్టూడియో తీసుకొని నేను ఒక హెవీలో ఒక హైఫైలో మంచి సాంగ్స్ ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి గోల్ ఉంది. కానీ ఫైనాన్షియల్ వల్ల చేయలేకపోతున్నా. జాబ్ వస్తే జాబ్ చూడలే ఏముండదు, ఎందుకంటే నాకు ఆ జాబ్ చేసుకుంటూ నాకు అవకాశం ఉన్నప్పుడు నేను సాంగ్స్ వాడుతూనే ఉంటాను. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా జాబ్ వస్తే ఆ ఫైనాన్షియల్ వల్ల నేను అంటే ఎట్లా ఉన్న దగ్గర ఫైనాన్షియల్ గా నేను సెట్ అయ్యి కొంచెం మళ్ళీ ఈ సాంగ్స్ ఇంప్లిమెంట్ చేస్తా అని అనుకుంటున్నాను. అవును మేడం, ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఇప్పుడు నేను ఎవరిని అడగలేకపోతున్నా. ఏదైనా ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఉంది, ఎలక్షన్ మూమెంట్ లో ఇప్పుడు ప్రతిపక్షాలకి రాజకీయ నాయకులకి సాంగ్ రాసి పాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఇక 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒక 30 సాంగ్స్ వరకు వాడేసాం ఎలక్షన్స్. మన ఆచార్ అన్నవి, వంశేందర్ రెడ్డి వీళ్ళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా వాళ్ళవి రాసేసి పాడేసినాం.
అలా ఈ త్రోట్ వల్ల ఈ ఇయర్ లో ఎలక్షన్స్ వస్తే నాకు కొంచెం బెనిఫిట్ ఎందుకనంటే ఫైనాన్షియల్ గా కొంచెం తీసుకొని నా ఛానల్ డెవలప్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఇచ్చే అవకాశం వల్ల కూడా కొంచెం పబ్లిక్ లో తెలుసుండొచ్చు. ఇప్పుడు వచ్చింది ఇంటర్వ్యూకి వచ్చింది వినాక మీరు అవకాశం ఇచ్చినందుకు ఏదో పబ్లిక్ లా నేను తెలియాలి. తెలీదు మేడం, అందా చాలా మందికి పాడుతున్నాడు అని తెలుసు కానీ అంటే నార్మల్ ఒక సింగర్ అనగానే ఓకే ఏదో ఊర్లో పాడతారు అని అనుకుంటా. నార్మల్ గా ఇక మీరు ఫేమస్ అవ్వడానికి కొన్ని కొన్ని ఛాన్స్ ఇక మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఛాన్సెస్ లేవు మేడం, అందుకే మీరు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఇంత దగ్గరలో నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మామూలుగా మా లాంటి వాళ్ళకి లైఫ్ ఓవర్ ఇయర్ అదే ఏదో ఇంటర్వ్యూస్ వల్ల మాకు కొంచెం వస్తుంది అదే అలా యూటిలైజ్ చేసుకోవడం మా లక్ అని మా అదృష్టం అని నేను తెలియజేస్తున్నాను. మీరు ఏదైనా టీవీ షోస్ ఆడిషన్స్ కి వెళ్ళారా? పటాస్ నా షో నా ఇష్టం, జబర్దస్త్ ఆడిషన్స్ వెళ్ళాను. ఓకే ఆడిషన్స్ కి వెళ్ళారు, ఇక అక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే అక్కడ ఏమైనా ప్రాబ్లం? వర్కౌట్ అంటే ఆ సినీ ఫీల్డ్ మేడం అందులో ఏముంది అని అంటే అలా కొంచెం మ్యాజిక్ ఉంది. ఓకే అందులో మ్యాజిక్ అంటే మనం చెప్పలేము ఎక్కువగా అని అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వల్ల వాళ్ళ కొంచెం రికమెండ్ వల్ల రికమెండ్ చేసుకోవడం వల్ల మనకు రికమెండేషన్ లేదు. మనం మన మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. అంతకుమించి మనం ఆడ మనం చెప్పేది ఏదో చెప్తున్నాం కానీ వాళ్ళ సెలెక్టింగ్ అంతా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి లేదంటే వాళ్ళ రికమెండేషన్ బట్టి. అంటే ఇక టీవీ షోస్ వాళ్ళు ఒక నార్మల్ పర్సన్స్ కి తీసుకోరని అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది మేడం, అది డాన్స్ ఉంది మేడం టాలెంట్ కూడా చూసారు. కానీ ఎక్కువ మొత్తంలో నేను ఆడిషన్స్ పోయినప్పుడు నేను ఇక్కడ నుంచి 6 o'clock లేచి వెళ్ళినానంటే నాకు నైట్ 12 అయింది అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళేసరికి. నైట్ 12 వరకు ఉన్నా నాది 450 నెంబర్ వచ్చింది. ఇంకా మళ్ళీ అప్పుడు 2000 మెంబర్స్ వచ్చింది ఆడిషన్స్. ఇప్పుడు వాళ్ళకి ఇంకా టైం సరిపోలేదు, మళ్ళీ నాది 400 చిల్లర నా నెంబర్ వచ్చింది చేసేసిన. కానీ మళ్ళీ 3 డేస్ కి కాల్ చేస్తా అని చెప్పేశారు కానీ కాల్ రాలేదు. ఏం రాలేదు, ఆడ వరకు స్టాప్ అయ్యింది. మీరు బాగా ఫేమస్ అయిన సాంగ్ ఏంటిది? ఫేమస్ కాలేజ్ పొరలు రిలీజ్ చేసాం మేడం ఒకసారి మా కోసం. కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు జోడీలే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు జోడీలే, పోరంటే పోరి కాదు మామా పొగిరిలో ఇలియానలే మామా, పోరంటే పోరి కాదు మామా పొగిరిలో ఇలియానలే మామా, కాలేజీ కాలేజీ అరే కాలేజీ కాలేజీ అరే అరే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు జోడీలే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు జోడీలే, నీతోనే చటింగ్ అంటూ మామా నీకు ఊసులెన్నో చెబుతాదిరా మామా, నీతోనే చటింగ్ అంటూ మామా నీకు ఊసులెన్నో చెబుతాదిరా మామా, కమెంటులే చేస్తాదిరా మామా నీకు కబురులెన్నో చెబుతాదిరా మామా, కమెంటులే చేస్తాదిరా మామా నీకు కబురులు ఎన్నో చెబుతాదిరా మామా, కాలేజీ కాలేజీ అరే కాలేజీ కాలేజీ అరే అరే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు జోడీలే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు ప్యారీలే, తీరొక్క షాపింగ్ అంటూ మామా నిన్ను జోగు జోగు తిప్పుతాది మామా, తీరొక్క షాపింగ్ అంటూ మామా నిన్ను జోగు జోగు తిప్పుతాది మామా, సినిమాలు పప్పులంటూ తిరిగేస్తారే సినిమాలు పప్పులంటూ తిరిగేస్తారే, తీర చూసని పరుసే ఖాళీ చేస్తారే తీర చూసని పరుసే ఖాళీ చేస్తారే, కాలేజీ కాలేజీ అరే కాలేజీ కాలేజీ అరే అరే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు జోడీలే, కాలేజీ కాలేజీ పోరీలే కతరు నాకు ప్యారీలే. సూపర్ సూపర్ సూపర్. ఈ సాంగ్ మీరే మీ ఉండే రాశారా? నేనే రాశాను, నేనే యూట్యూబ్ లో రిలీజ్. కాలేజ్ గర్ల్స్ అందరు ఇట్లా చేస్తారని మీ ఓపా? లేదు నా ఓపెన్ కాదు, కానీ జనరేషన్ బట్టి ఈ జనరేషన్ లో జస్ట్ అట్లా జరుగుతుందని దాని గురించి మీరు రాశారా? చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మీరు అసలు ఈ సింగర్ గా రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే మీ వంట మీరు అసలు మీకు సింగర్ అవ్వాలని ఎట్లా ఆలోచన వచ్చింది? ఎవరైనా ఇన్స్పిరేషన్ చూడడం వల్ల వచ్చిందా? సింగర్ అవ్వాలని ఏం ఇన్స్పిరేషన్ లేదు మేడం, అయితే మామూలుగా నేను డ్రాయింగ్ చేస్తున్నా, పెయింటింగ్ చేస్తున్నా, వాల్ రైటింగ్, నేమ్స్ రాయడం మొత్తం ప్రొఫెషనల్ గా రాసేస్తా. అంటే చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ చేస్తా ఎక్కువ ఎక్కువ అలా అని చెప్పేసి ఒక 10th వచ్చిన తర్వాత అందరు స్కూల్లో పాడుతున్నారు, ఆ ప్రైజ్ కొంచెం పెద్ద పెద్ద ఉంది చూసి అది తీసుకోవాలని ఆశ ఎక్కువ ఉంది. కానీ ఈ డ్రాయింగ్ స్పీడ్ కొంచెం తక్కువ పెడుతున్నారు,
ఇంకా సింగింగ్ ఇక్కడ ఏ స్కూల్లో విషయం మండల స్థాయి డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తం సింగింగ్ ఎక్కువ పెట్టేస్తున్నా అట్లా అని చెప్పేసి పాడాలా వద్దా అని అనుకునే స్టేజ్ లో భయం అవుతుంది. అప్పుడు మండల్ లెవెల్ పెట్టేసినప్పుడు సరేలే అని చెప్పేసి విజయలక్ష్మి మేడం అని చెప్పేసి నేను ఓకే కొడుతుండే స్కూల్లో ఒక ఆమె రోజు కొడుతుండే నోట్స్ రాసలేనని చెప్పేసి రోజు కొడుతుండే. నేను ఏం చేసినా ఆ రోజు ఒక్కరోజు సరే మనం రోజు కొట్టేస్తుంది అని చెప్పేసి అనుకొని ఆమె కొంచెం సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఎప్పుడైనా పాడుతుంటాయినా కొట్టేస్తుంది. అట్లా సరేలే ఈమె దగ్గర కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అదే కొంచెం పాడదామని చెప్పేసి ఆ సింగింగ్ లో పేరు ఇచ్చేసి ఆమె చూసిన ముందు నేను పాడాలంటే భయం వేస్తుంది ఎక్కువ. వాళ్ళు ఒక ఒక 3-4 మెంబర్స్ ఇట్లా కూర్చున్నారు చాలా మంది ఆ స్టేజ్ లో పాడాలంటే భయం అవుతుంది. అట్లా ఆమె ఫేస్ చూస్తలేను కానీ సాంగ్ వాడేసి ఆమె ఫేస్ చూడకుండా వెళ్ళిపోయినా స్టేజ్ దిగేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు మొత్తం 60 మెంబర్స్ లో అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. సాంగ్ వాడిన ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది చైతన్య స్కూల్ బాయ్స్ హై స్కూల్ ప్లస్ ప్రగతి స్కూల్ కడతాలో ఉన్న అన్ని స్కూల్స్ మొత్తం మెడిన చేసేసి పెట్టేశారు హనుమాన్ జ్యోతి నుంచి. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బాయ్స్ హై స్కూల్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. అప్పుడు అప్పటి నుంచి ఏమన్నా కొట్టడం మానేసింది బాగా వాడతావు అని చెప్పేసి నుంచి చూడడం వల్ల మీకు ఆలోచన వచ్చింది మీ మేడం కొట్టడం వల్ల సింగర్ అయ్యారు. అమ్మమ్మ తాతయ్య కూడా వాళ్ళు వాడుతుంటారు ఎక్కువ వాడుతుంటారు. ఈ ఫస్ట్ సాంగ్ రాయడానికి కారణం కూడా ఆమె ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఆ దేవుని దగ్గర వాడే వస్తువులు నాకు తెలియదు ఆమెనే చెప్పింది. ఆమె చెప్పినందుకు ఆ సాంగ్ లిరిక్ అట్లా రాయడం జరిగింది. అది ఒక మెయిన్ థింగ్ సాంగ్ రాయడానికి ఎక్కువ సపోర్ట్ చేసేది ఒక అమ్మనే. మీ అమ్మ మొత్తం ఇలా చేయాలి కొన్ని అంటే కొన్ని ఏదో ఎక్కువ హెవీ పదాలు పెడుతున్నప్పుడు డిఫరెన్స్ దాని అర్థం తెలియనప్పుడు వాళ్ళను అడిగితే అమ్మ చెప్తారు. ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు మీ ఫైనల్ స్టేటస్ ఎలా ఉండేది? ఫైనల్స్ అంటే నేను మామూలుగా ఊర్లో పాడేది మేడం అంటే జస్ట్ పాడతల్లే అని అంతవరకు ఉండే అని డికేఎన్ డీజే సాంగ్స్ అని చెప్పేసి మధ్యగండలో దీపావత కృష్ణ ఉంటాడు ఆయన కొంచెం ఫైనాన్షియల్ గా ఎక్కువ ఉండే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అయితే నేను ఛానల్లో సాంగ్ వాడిస్తా అని చెప్పి నాకు ఒకరోజు కలిసింది ఇంత మంచిగా పాడుతున్నావు మంచి వాయిస్ ఉంది పాడొచ్చు అని చెప్పింది. చెప్తే పాడగలుగుతా కానీ ఎలా వాడాలి ఎక్కడ వచ్చి వాడాలని చెప్తే నాకు ఛానల్ ఉంది నేను తీసుకెళ్తా అని చెప్తే సరే అని చెప్పి పాడడం ఇష్టం కాబట్టి సరే అని యాక్సెప్ట్ చేసాను. చేసిన తర్వాత కొంచెం నువ్వు ఫస్ట్ టైం పాడుతున్నావు కదా ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు కొంచెం నువ్వు మనీ పేయాల్సి వస్తుంది అని చెప్పి ఎంత అని చెప్తే ఆయన చెప్పిన అమౌంట్ నేను దగ్గర అవుతలేదు. ఇక మా డాడీ మా మమ్మీ వాళ్ళే అమ్మ ఉండి సరే నువ్వు పాడుతున్నావు కదా సరే ఆ దేవుడు దయవల్ల నీకు ఒకవేళ అదృష్టం వస్తుంది అని చెప్పేసి ఒక 4 డేస్ వరకు తిట్టేసి మళ్ళీ 5th డేస్ రోజు ఆయన మన స్టూడియోకి పోదామనే రోజు ఆయన వచ్చిన తర్వాత కూడా అమ్మయ్యలే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి పిలిపించి పైసలు ఇచ్చేసి సరే పోయినా అని ఇచ్చేసింది. ఆ సాంగ్ పాడిన తర్వాత ఊర్లో కూడా కడతాలో చుట్టుపక్కల కూడా మస్తు బాగా వచ్చింది మంచి పేరు వచ్చింది. ఆ పేరు వచ్చినప్పుడు ఒక 2 ఇయర్స్ వరకు అదే సాంగ్ వస్తుంది. కడతాల్లో ఎప్పుడు బోనాలు వచ్చినా చుట్టుపక్కల వచ్చినా కానీ నా సాంగ్ ప్లే అయ్యేది. అయితే ఇప్పుడు మైక్ లో వచ్చే సాంగ్స్ మనం పాడిన సాంగ్ మైక్ లో వస్తుంటే కొంచెం ఏదో ఫీలింగ్ ఉంది మన సాంగ్ ఇక్కడ పెట్టుకొని వింటున్నారంటే చాలా ఊర్లలో వింటే కూడా కొంచెం తెలియని ఫీలింగ్ వచ్చింది కొంచెం ట్రెడిషన్ బాగుంది ఫీల్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి రాస్తున్నా ఇప్పటికీ సాంగ్స్ రాస్తున్నా గానీ పాడే అవకాశం కొంచెం తక్కువనే వస్తుంది. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్ వల్ల డౌన్ ఉండడం వల్ల మీకు ఇక అసలు పాడడానికి ఛాన్సెస్ రావట్లేదు అన్నమాట. ఛాన్సెస్ వస్తలేదు మేడం అందుకనే
వీళ్ళు కొంచెం ఒక మంత్లో అంటే ఒక మంత్లో వచ్చేసి ఒక సాంగ్ అయినా మేబీ పాడతా, ఒక మంత్లో వచ్చేసి బర్త్డే సాంగ్ అయినా సరే, ఈవెంట్ సాంగ్ అయినా సరే, పొలిటికల్ సాంగ్ అయినా సరే, ఏదో ఒకటి పాడుతుందా. కానీ కొన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయలేము ఈ బర్త్డే సాంగ్స్, యూట్యూబ్ యూట్యూబ్లో రిలీజ్ చేయలేదు. ఇట్లా పడి ఆడియోనే రికార్డింగ్ చేసేది ఇచ్చేయగలం. ఇప్పటికీ అదే ప్రజెంట్గా అదే వర్క్ నడుస్తుంది. 90 సాంగ్స్ పాడాలి అన్నారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటిది? ఇష్టమైన సాంగ్ చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏదో ఒకటి నాకు అసలు సాంగ్స్ అనగానే ఈ సాంగ్ గుర్తొస్తుంది అనే సాంగ్ మాకోసం ఒకసారి. సాంగ్స్ అంటే ఇప్పుడు నేను నాకు నచ్చిన సాంగ్స్ ఇప్పుడు మీ యాడ్స్ లో మీ సాంగ్స్ లో వాడినా, ఒక్కసారి పాడాను మీ సాంగ్స్ లో వాడినా. ఇక్కడ మీరు ఇంతకు ముందు పాడారా? ఈ ఇంటర్వ్యూ చేసిన సార్ సార్ కూడా ఒక అవకాశం ఇచ్చేసాడు. రాఘవ సార్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అలా నాకు పరిచయం, అందులో నాకు కొంచెం లైక్ ఇచ్చేసారు. ఆయన ప్రొడ్యూస్ చేశాడు, సాంగ్ రిలీజ్ చేశాడు విత్ యాక్టింగ్ తో. సాంగ్ కూడా మంచి వచ్చింది, వ్యూస్ కూడా మంచి వచ్చింది. ఇక సాంగ్ వింటే అది గుర్తొస్తుంది, పాడిన సాంగ్స్ కొన్ని గుర్తొస్తాయి మేడం. ఓకే, ఆ సాంగ్ ఒక్కసారి పాడేయండి మా కోసం. మా స్టూడియోలో పాడారు కాబట్టి మా మీటీవీ వ్యూయర్స్ ఆ సాంగ్ వినాలనుకుంటున్నారు. ఓమైనా నువ్వు రాలేవా, నువ్వు లేని తాజతలో క్షణమైన పొందలేనుగా. ఓమైనా నువ్వు రాలేవా, నువ్వు లేని తాజతలో క్షణమైన పొందలేనుగా. నువ్వు లేవని బాధనానా గుండెకే ఎదగాయమా, నువ్వు లేవని బాధనానా గుండెకే ఎదగాయమా. తలవర పెడుతుందే నువ్వు లేవని మాట, కలవర పెడుతుందే నువ్వు లేవని మాట. నా నీడై రావాలి తోడుగా నేనుంటానుగా. ఓమైనా నువ్వు రాలేవా, నువ్వు లేని నా జతగా క్షణమైన పొందలేనుగా. ఓమైనా నువ్వు రాలేవా, నువ్వు లేని నా జతగా క్షణమైన పొందలేనుగా. రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారా, దాని గురించి అంటే మీకు ఫైనాన్షియల్ గా సెట్ అయ్యి మొత్తం ఫైనాన్స్ గా సెట్ అయిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అవును మేడం, ఇప్పుడు ఒక సాంగ్ రీసెంట్లీ గా రంగారెడ్డి జిల్లా పోలి అని సాంగ్ రికార్డింగ్ అయిపోయింది, మ్యూజిక్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు దాన్ని మన సర్కిల్ ని మన కాన్స్టిట్యూన్సీ లోపలనే లొకేషన్ తీసుకొని పెద్ద షూట్ తోని తీయాలని. మరి దానికి ఫైనాన్స్ గా మొత్తం సెట్ అవుతుందా మీ బడ్జెట్? మరి ఇప్పుడు మంత్ లో ఒక సాంగ్ అట్లా చేస్తున్నాం మేడం, ఆ సాంగ్ కొన్ని సెట్ చేస్తున్నాం. ఓకే, కొంచెం అయింది, ఇంకా కొంచెం లేదు, అట్లా సాంగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలంటే కొంచెం ఫైనాన్షియల్ గా కావాలి అట్లా అని చెప్పేసి ఇంకా కొన్ని సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ వచ్చేసి నాకు కొంచెం కవర్ అయితే అట్లా పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం విత్ యాక్టింగ్ తోని. ఓకే, ప్లస్ హైఫై ఎడిటింగ్ తోని సాంగ్ రిలీజ్ చేస్తే అప్పుడు ఛానల్ తీసుకొని కొంచెం ఆ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం జర్నీ యూట్యూబ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఎవరైనా ఫైనాన్స్ గా సపోర్ట్ చేయాలనుకున్నారా ఇప్పటికి? ఫైనాన్షియల్ గా ఏం లేదు మ్యామ్, ఉంటే అన్ననే సపోర్ట్ చేస్తాను. అన్ననే ఇస్తాడు, నేను స్టూడియోకి పోవాలన్నా స్టూడియోకి పోయి వచ్చిన తర్వాత అన్ననే చూసుకుంటాను, అన్నే ఇస్తుంటాడు, అడిగితే ఇస్తాడు. ఇక ఈ సాంగ్ ఎక్కువ కొంచెం హిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మ్యూజిక్ కూడా బాగా వచ్చింది, లవ్ మ్యూజిక్ వచ్చింది. లైవ్ లో కూడా మ్యూజిక్ విన్నా కొంచెం హైఫై ఉంది, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పోరే అని ఆ కాన్సెప్ట్ విన్నాక కొంచెం అట్రాక్ట్ అవుతారని కొంచెం ఫీల్. ఆ రంగారెడ్డి సాంగ్ మా కోసం పాడతారా మరి? పాడతాను. ఓకే,
రావే 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 ఓ పిల్ల చూడకుండా ఉండలేను అల్లా, రావే 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 ఓ పిల్ల చూడకుండా ఉండలేను అల్లా, అట్టా గోర చూపులే చూసి చిరునవ్వులు నవ్వేసి గుండె కొల్లగొట్ట మాకేమల్లా, రావే 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 ఓ పిల్ల చూడకుండా ఉండలేను మళ్ళా, అట్టా గోర చూపులే చూసి చిరునవ్వులు నవ్వేసి గుండె కొల్లగొట్ట వాకి మళ్ళా, నా 24 క్యారెట్ బంగారం నువ్వే, నా 100 కోట్ల ఆస్తే నీ చిరునవ్వే, ఓ పిల్ల నువ్వంటే నాకు లవ్వే, ఇది చూసి సిగ్గుపడుతుందే గులాబీ పువ్వే, మురిసే జడివానలో కురిసే జడివానలో నువ్వు నాలోనా నే నీలోనా. చాలా 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 బాగా పాడారు, లిరిక్స్ చాలా బాగున్నాయి అండి, మంచిగా రాశారు సాంగ్. అదే ఈ సాంగ్ హిట్ అయితే కొంచెం ఎక్కువ అందుకని కంపల్సరీ హిట్ అవుతారు, మా మీటీవీ గారు అందరు కోరుకుంటున్నాం మీ సాంగ్స్ అన్ని హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీటీవీ స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి హన్షిత్ గారు. థ్యాంక్ యూ. మా కోసం ఒక మీటీవీ లిరిక్స్ ఒకటి పాడండి, మీ పాట మాత్రం అనే లిరిక్స్ మా కోసం ఒక్కసారి. నీ పాట మధురం కలిసే వీలు మధురం, అనుకుంటే కాదు గాయం మీరిస్తే మాకు అవకాశం, కాదులే అనుకుంటే మీదే ఒక అవకాశం. నీ పాట మధురం అనుకుంటే సాదాయం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఈ మీ పాట మాత్రం సాంగ్ పాడినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇంకా ముందుకి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశం. ఈ మీ ఇంటర్వ్యూ నుంచి మా సార్ వారు రాఘవ సార్ నాకు ఒక లైఫ్ ఇచ్చేసారు, ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇంత దూరం నన్ను పిలిపించిన ఇంటర్వ్యూ చేసినందుకు నాకు ఒక అవకాశం అని నేను మనస్ఫూర్తిగా తెలియతున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా హన్షిత్ ఎంత మంచిగా పాడారో. నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ గెస్ట్ తో కలిసిద్దాం, చూస్తూనే ఉండండి మీ పాట మధురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాను, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మీ అంటే మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.